రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీస్ వర్ణకారుల సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. రిచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక కొండా వీధిలో స్వర్ణకారుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత మందుల్ని పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులంతా ఆరోగ్యంపై దృష్టి సారించి అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముస్లిం స్వర్ణకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన 10 కోట్ల నిధుల్ని వినియోగించుకునేందుకు పటిష్టమైన ప్రణాళికలను రచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మేయర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల స్వర్ణకారుల ప్రవేశంతో స్థానిక కార్మికుల జీవన భృతి దెబ్బతినిందని, రాష్ట్రంలో రోజురోజుకి ఆదరణ కోల్పోతున్న స్వర్ణకార రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి తొలి విడతగా ప్రకటించిన నిధుల్ని సద్వినియోగం చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మేయర్ ప్రకటించారు. ఎంఎఫ్సిలో వారిని నమోదు చేయడం, అర్హులకు వ్యక్తిగతంగా సబ్సిడీతో కూడిన 2 లక్షల మూలధనం అందించి వ్యాపారంలో ప్రోత్సహించేలా ఆలోచనలు చేశామని వివరించారు. అవసరమైన వారికి ఆధునిక సాంకేతిక స్వర్ణాభరణాల తయారీ విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి రంగంలో నిలదొక్కునేందుకు పాటుపడతామని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణకారులంతా అసోసియేషన్గా ఏర్పడి నగరంలో అధునాతన ఆభరణాల తయారీ పరిశ్రమ, నూతన సాంకేతిక యంత్రాలు, శిక్షణ వంటి వసతుల్ని సాధించుకునే దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నన్నే సాహెబ్, షంషుద్దీన్, మౌలానా, కరీముల్లా, హఫీజ్, సమీర్, షాన్వాజ్, రియాజ్, సుబానీ, షాహుల్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.